వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్కే రాయలసీమ యూనివర్సిటీ ఎల్ఎల్బీ ఫైవ్ ఇయర్స్ అండ్ ఎల్ఎల్బీ త్రీ ఇయర్స్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి సో సేమ్ టెన్త్ రిజల్ట్స్ అయితే అక్టోబర్లో జరిగిన ఎగ్జామ్స్వి ఈరోజు రిలీజ్ అయ్యాయి అండ్ సిక్స్త్ సెమిస్టర్వి కూడా ఈరోజే రిలీజ్ అయ్యాయి అండ్ ఇంకా వచ్చేసి ఇది టెన్త్ అంటే ఫైవ్ ఇయర్స్ ఉంది కాబట్టి టెన్త్ ఉంది నార్మల్గా అయితే బీఎస్సి బీకామ్ ఇలా చేసే వాళ్ళకు ఓన్లీ త్రీ ఇయర్స్ ఉంటుంది కదా సో దిస్ టైం మేబీ ఫోర్ ఇయర్స్ చేస్తామని అయితే చెప్తున్నారు సో ఫోర్ ఇయర్స్ కూడా ఉండొచ్చు ఈవెన్ మనకు కూడా అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకు అండ్ ఇంకా వచ్చేసి వీడియోలో నేను మెయిన్గా సెమ్ వన్ ఎగ్జామ్ రిజల్ట్స్ గురించి చెప్తున్నాను సో రాయలసీమ యూనివర్సిటీ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎందుకు లేట్ అవుతున్నాయంటే నేను ఇంతకుముందు నా ఓల్డ్ వీడియోస్లో చెప్పాను ఈసారి డిగ్రీలో కూడా గ్రేడింగ్ సిస్టమ్ అయితే ఇంట్రడ్యూస్ చేయాలని ఉన్నారని సో ఇంతకుముందు కూడా ఉంది గ్రేడింగ్ సిస్టమ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అప్పుడు అనుకుంటాను సో మళ్ళీ అది మధ్యలో క్యాన్సిల్ చేశారు సో మళ్ళీ ఇప్పుడు గ్రేడింగ్ సిస్టమే తీసుకురావాలని చూస్తున్నారు అంటే రిజల్ట్స్లో మనకు ఇన్ని మార్క్స్ వచ్చాయి లేదా ఇన్ని పాయింట్స్ అనేది చూపెట్టరు గ్రేడ్సే చూపెడతారు సో అలా గ్రేడింగ్ సిస్టమ్ టూ థౌజండ్ ట్వంటీ అంటే ఇప్పుడు తీసుకురావాలని ఉన్నారు సో ఈ బ్యాచ్ వాళ్ళకు గ్రేడింగ్ సిస్టమ్ ఇవ్వాలా వద్దా అండ్ ఇస్తే ఎలా ఇవ్వాలనే ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి వన్ రిజల్ట్స్ అనేవి లేట్ అవుతున్నాయి అండ్ సేమ్ లైక్ రాయలసీమ యూనివర్సిటీ అండ్ సేమ్ లైక్ రాయలసీమ యూనివర్సిటీ ఆంధ్రావి కూడా సారీ ఎస్కేయూవి కూడా లేట్ అవుతున్నాయి అండ్ ఎస్వీయూ కూడా సో అన్నీ ఒకసారి ఫిక్స్ చేసుకున్న తర్వాత గ్రేడింగ్ సిస్టంతోనే రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు సో ఆ ప్రాసెస్ని బేస్ చేసుకునే లేట్ అవుతున్నాయి అండ్ ఏకేన్యు వాళ్లకు ఐ గెస్ ఎస్టర్డే డే బిఫోర్ ఎస్టర్డే రిలీజ్ చేశారు సో వాళ్ళకు కూడా గ్రేడింగ్ సిస్టమే ఇచ్చారు కాబట్టి ఇంకా కన్ఫామ్గా ఈసారి గ్రేడింగ్ సిస్టమ్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆల్ యూనివర్సిటీస్కి సో గ్రేడింగ్ సిస్టమ్ ప్రాసెస్లో కొంచెం లేట్ అవుతుంది సో వెరీ సోన్ అయితే రిజల్ట్స్ వచ్చేస్తాయి సో డోంట్ వరీ అండ్ సెమ్ టు ఎగ్జామ్స్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ కన్ఫర్మ్గా అయితే చెప్పలేము అఫీషియల్గా జాన్వరిలో ఉంటాయని అయితే చెప్తున్నారు సో ఇంకా కన్ఫామ్గా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను అండ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి జా సెమ్ టు ఆల్ సబ్జెక్ట్ వీడియోస్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి ఖచ్చితంగా క్లీన్గా ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఫార్టీ మార్క్స్ అయితే వస్తాయి థ్యాంక్ యూ